తలుపుదర్శి పెట్టి పోయారు. బిల్లని నమ్మి ఇల్లేసి పెట్టి పోతే నాశనం చేస్తారు. కనీసం ఇంటి తలుపులు కూడా పెట్టారు. అసలు ఎటు పోయారు వీళ్ళు? చూసుకోకపోతే ఇంకేం చేస్తున్నాడు? ఆయన నా తమ్ముడేనా? నన్ను చూసుకోకపోతే ఇంకెవరు చూసుకుంటాడు? గతగానే పరిమి తమ్ముడు మీ మరదలు పిల్లికి పిలిచాయారు. నీ మంచి చెడ్డా అరుచుకుంటున్నా లేదా అని అడుగుతున్నా నిన్ను. నా మంచి చెడ్డలు అరుచుకోనికి ఇదేమన్నా ఆళ్ళు సంపాదించిన సొమ్మాయే? నా అవ్వయ్య కష్టపడి సంపాదించిన సొమ్ము. నాకు ఇష్టమైన రోజులుంటా, నాకు ఇష్టమైన దొడిపించుకొని తింటా. నాకు హక్కులైన అయ్యే పెద్ద పీడ. నీకు లేకుంటే ఇంకా అనుకున్నదే तलपूनावे कूर मार अयो मनुष्य एंतो येमो असले उतो पद रूपये कारम पड़ कोसम होते आ दुकान पड़ो अर्धगंट सब निबेकना एंतो येमो ओमा इन सोरे कारम पड़े नीम कर्बूल मारे आगे वाणी कारम पड़ी पैनाव कालेश्वर पैनावा कालेश्वर पैना कारम पड़ी लेदा कन्नंत गुंजुपाड़ी कल्लादेमो अरता अक्का कदा
తాగినవంటది గాని ఇంతకు నువ్వు బల్లకెందుకు పోలేదే అక్క అది బడి కాదు కాలేజీ వద్దే నువ్వన్నయ్య అక్కువగా పడాడది నేను ఇక చిన్న పిల్లనా నేను ఊక పడికోనికి చూసినవా మిషెల్ల కథ గట్ల ఉంటది ఇక నాకు ఇంటదా ఏయ్ బడో కాలేజ్ అది టైం అవుతుంది నాడు కాలేజీ పోకపోతే కాలు నిరగొడతా బిడ్డ నేను పోను నేను పోను వచ్చే అర్త దానికి ఆయనతో చుట్టేసి కాలేజీ పంపు కళ్ళద్దాలు నువ్వేమన్నా సినిమాకు పోతున్నావా షికారు పోతున్నావా కాలేజ్ పోయేదానికి అద్దాలు ఎందుకే అయినా నాకు కంటికి ఆపరేషన్ అయింది నాకు నేను పెట్టుకోవాలి అద్దాలు నీకెందుకే ఇటీ నా అద్దాలు ఇటీ పోరంతా పాడు పాడు చేసింది ఊరంతా తిరుక్కుంటా ఇక నడవ అమ్మ జుట్టేసి అయిపోయింది నడు మరి ఏంది బువ్వనా ఏ పిల్ల నీకు బువ్వ మీద ఉన్న బుద్ధి చదువు మీద లేనే లేదు కదా ఏయ్ అంతకాలం పెడుతురా మీ సొమ్ము మా చెల్లెకి అయ్యో అక్క మీ చెల్లె తినొద్దని కాదక్క కాలేజీ లేట్ అవుతుందని అన్న గంతే అమ్మ లోయిత నువ్వు తిను తినకపో నాకు సంబంధం లేదు ఏ నువ్వు నడు ఇంట్లోకి పోయి తినిపో తిని కాలేజీ పోయే నడు ఇప్పుడు ఏమొద్ది ఇక ఒక 100 రూపాయలు ఇరి రెండు ప్లేట్ల నూడిల్స్ తింటా తిండి పోతు తిని తిని డ్రమ్ములా ఉంటుంది పెట్టుకురో అన్ని నాకు ఎంత మంచిదాన్వి ఇగో పిల్ల టిఫిన్ బాక్స్ పెట్టా పెట్టినా సరిపోయారు ఇద్దరు సాగుతుంది మీకు అలాగా తీసుకొని కలదాం ఓ పోర నీకు ఏం పుట్టిందే బంగారం అద్దాలని భూమికేసి కొట్టినావు కదనే 3000 పెట్టి కొనుక్కున్నాయి అద్దాలని ఈ ముచ్చట నా మొగనికి తెలిస్తే నా ఈ పంట వల్ల కొడతాడు నా పూరి ఏ లోహిత ఆగవే ఏంద్ర ఆగలి పిచ్చి పాడుకో నా మీద ప్రేమ రోజు రోజుకి ఎక్కువైపోతుంది మా లోహితకి వట్టంలో నుండు ఏరికరా పాడుకోవచ్చేది నా ఇంకా వచ్చిన చంపగలుగుతుంది హే లోహి ఎన్నిసార్లు కొడతావు కొట్టి కొట్టి బోరు కొడతాలేదా నాకు బోర్ వస్తుంది కొట్టి కొట్టి నీ సిగ్గు ఏ నాక నా ముఖంకే సిగ్గులేనడు సిగ్గు ఎక్కడ వస్తుందిరా నీకు దండం పెడతారా నువ్వు రాకరా ఇంకెలా నువ్వన్నా ముందు వెళ్ళ కాలేజ్కి నేను అన్న పోతా నువ్వు ముందు పోనీ వెనక నేను వస్తా అబ్బా నీకు అసలు ఏం కావాలరా నాకు నువ్వు కావాలి ఆహా రే బద్మాషోడ నీ ముఖాన్సక చెప్పులే గతలేవా అని నీకు నేను కావాలా వచ్చే లోయి చెప్పులు మహానిక్కదే కాళ్ళకేసుకుంట్రా రే సందవాడలోడా ముందు నవ్వుడాపు వాసన బయట దాకా వస్తుంది అది కాలేజ్ దాకా అట్లనే మూసుకోండి వచ్చే లోయి వచ్చే లోయి మళ్ళేందిరా ఒకటే తక్కువైంది నీ మొహానికి ఇది ఒకటే ఎక్కువ అట్లాంటప్పుడు ఎవరు రమ్మన్నారా నిన్ను నువ్వు పువ్వు తెమ్మని నన్ను అడగాలే లోయిత
నీకోసం ఒక పువ్వు ఏంది, పూల తోటని ఎత్తేస్తా. ఏ చింపాని మొగ పూడ, ఆ పువ్వు అన్న సక్క ఉన్నాయా, మొత్తం మాడిపోయిన తెస్తా, ఇంకా పూల తోట తెస్తాడంట. నీ మాడిపోయిన మొహానికి వాడిపోయిన పువ్వే ఎక్కువ. తీసుకే తీసుకే. నాకేమోద్రా నీ వాడిపోయిన పువ్వు, నువ్వే ఉంచుకో. ఏయ్ లోయగా, నేను నచ్చలేదా లేకపోతే ఆ పువ్వు నచ్చలేదా? ఆగమే. అసలు నేను యూట్యూబ్ లా బొచ్చడి వీడియో చూడాలి, అందుకే మరి 500 వేసిన. పా ఇంటికి పోదాం. మంచి పని చేసినావు రా, యూట్యూబ్ చూడకపోతే నిద్ర కూడా పట్టదు నాకు. చిక్కుడుకాయ, దొండకాయ, బెండకాయ. మా అత్తగారి ఇంటి కాడ గవ్వే కూరలు, నా అవ్వగారి ఇంటి కాడ గవ్వే కూర. మరి నా అక్క వచ్చింది, ముత్తమంతా చికెన్ తెద్దామని, నా తమ్ముని కన్నా బుద్ధి లేదు. ఏందో ఏమో. మనుషులు ఎట్లా తిని పాడైతారో. మా అక్కకు మనుషులు తినే కూర ఉండలే. అట్లా కాదక్క, మంచి కూర ఉండలేదా అని అంటున్నా. ఈ అవ్వ, ఏయ్, మా అక్కకు మంచి కూర ఉండలే. ఎందుకు ఉండలేదు? చిక్కుడుగాయను 1/4 కిలో నూనెలో 1/2 గంట సేపు గోలిచ్చిన, అయినా మీ అక్కకు నచ్చలేదు. ఏంటది చిక్కుడు కూర, అప్ప ప్లీజ్ ఏం తీసుకురావద్దు, ఆకలి ఆకలిందనా? ఇప్పుడు నేనేమన్నా రా, పోయా వీనికంతా జనం తీసుకురాపో. జనం లీలండి, దూప బాగా అవుతుంది. కాదురా తమ్మి, 1/4 కిలో నూనె పోసినది ఇల్లా, 1/4 కిలో ఏడుందిరా ఇడ, 2 పావులు కూడా సరిగ్గా లేనలేదు. ఎట్లా తినాలిరా ఈ కూర నేను? ఎందుకే అక్క తొందర పడతావు, ఇది పొద్దుగాలే పుట్టినా కదా, సాయంత్రం పూట నీకు కిలో చికెన్ తెస్తుంది, స్కిన్ లెస్ తెస్తా అది కూడా. ఇప్పుడు మందం ఈ చిక్కుడుగా అయితే తిను. ఏయ్ కిన్న తొండ వేందిరా పాడుకో, కిన్ను తొట్ట కావాలి నాకు. ఆమెకెందుకురా పుణ్యానికి వదిలేసేది, తీసుకురా ఎంచుకొని తిన్నా. అక్క దాన్ని కిన్ను కాదే స్కిన్ అంటారు. గదతి కిన్నో నా లొన్నో, గదం తోట తీసుకురా తిన్నాం. అబ్బాయి చికెన్ తెచ్చినాక కూడా విలువిర్రి వచ్చి తినిపోతా. ఓరు పాడుకోవు, నీ ఇంట్లో అబ్బువ గతలేదురా, నా ఇంట్లో తింటున్నా. ఓ ముసల్లనా, ఈ ఇల్లు నీదైతే అసలుకే ఆగిపోదు, మా అన్నోళ్ళ ఇంటి కానీ నేను తింటున్నా. ఓ నాలు ముచ్చు పాడుకోవు, ముసళ్ళు గిసలు అన్నావు అనుకో, మూతి పని రాలుతో చెప్తున్నా. నీ అన్నింటి కాడ తింటున్నావు, నీ అన్న బల్ల బల్ల కష్టం చేసి తీసుకొస్తుండొచ్చు, ఇక నువ్వు తిను. మళ్ళీ లేకపోతే ఎందుకే అక్క పశువులు కానీ మీద పడతావు? నీ అవ్వ నీ తిండి నువ్వు ఎత్తేసుకో రాదు, ముందుగాల ఇంక తీసుకొస్తా తీ. అయ్యో మెల్లగా కిషోర్, మళ్ళీ ఇంకేం తీసుకొస్తా గాని. అరే నమస్తే తిరుపతి, నువ్వాయే? అరే మిచ్చం, తిరుపతి పెద్దరాజు నువ్వు కుదిరా, బాగున్నావానే? ఏం బాగుండడం ఏమో రా, నీ పద్ధతి అసలే బాగలేదు. ఎందుకన్నా కట్టంటావు? బాగున్నా పెద్దయా, పెద్దయా? అరే ఊకే 10 సార్లు పెద్ద పెద్ద అని విలువకరా, నాకు ఇక్కడ వినడానికి బాగాలేదు. అయ్యా చిన్నతనంలో పెళ్లి చేసుకుని నేను పెద్ద అయ్యని చేసిండ్రా, గట్టిగా మళ్ళీ కొడుకు ఇంకా బడికే పోవట్లేదు. నువ్వు గాడిదలో పెరిగి అట్ట కూడా నడపబడుతుంది, కానీ నీకు నేను పెద్ద అయ్యాను. వచ్చినావు అంటే రావాల్సి వచ్చిందిరా, మీ కథ ఎట్లుందంటే గడ్డ ఎక్కినాక గడ్డ చూపించినట్టుంది. ఏయ్ ఈ కూరల ఆఖరికి మసాలా వేయాలా వద్దా? కూరలోకి తీసుకొచ్చి నా నెత్తినవి. ఏ వద్దు, ఇప్పటికే సగం బొచ్చు చూసిపోయింది, ఈ మసాలా నెత్తలేసింది అనుకో ఆయన చూసిపోతాయి, సూనికి మంచిగుండవు, సూనికి మంచిగుండవు. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. చూసినా అన్న నీ మర్ద సరసం, ఆ ముచ్చట పక్కన పెట్టుకుని ఏందన్నా అంత పెద్ద మాట, నేనేమన్నానే? గట్లే ఉంటదిరా, ఏదో పిల్లడానికి సంబంధం తీసుకొస్తే నా తెలియకుండా కట్టడం మాట్లాడతారా? తగ్గటంలో ఎవడుకోడు యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు. అవో గట్లంటవేందే బావ, ఆయల వాళ్ళు వచ్చిరు, ఈయన నీకు ఫోన్ కూడా చేసిండు కదా. నువ్వేగానే ఆ రోజు ఫోన్ చేస్తే మామ చచ్చిపోయిన రాలేనన్నది. అవురా నా మామ చచ్చిపోయిన కట్టుపోయినా, 2 రోజులైనా మాట్లాడకపోదమ్మా, నేను కానీ ఎట్లా మాట్లాడారు?
అన్న మేము ఆ రోజు పర్టికులర్ మాట్లాడింది అయితే ఏం లేదు, మా పెద్ద మనిషి లేడు, మీరు ఎంత ఇస్తారో మీ ఇంటికి వచ్చినాక మీరు ఎంత ఇస్తే అంత ఇద్దరు అని చెప్పేసి పంపించినాం. అట్లయితే వాళ్ళ ఫోన్ కొట్టరా, ఇవాళ మంచి మాట్లాడుకుని వద్దాం ఎంత ఇస్తారు అనేది. సరే అన్న, నువ్వు ఎట్లంటే అట్లే ఇప్పుడే ఫోన్ చేస్తా. లక్ష్మి ఆ ఫోన్ తీసుకురావే. ఇక మీరు ఇట్లే అటు ఫోన్ చేసి కూడా ఇటు ఫోన్ చేసి కూడా అటు తిరుగు ఇటు తిరుగు, నాకు మాత్రం పెళ్లి చేయకూరి. ఇట్లా చేసిరు అనుకో, నేను వద్దు ఒక దాన్ని తీసుకొని లేచిపోతా, అప్పుడు చల్లా అవుతుంది మంచిగా. అరే ఈ లాలు ఫెలోషిప్ లో ఫోన్ చేస్తారేందో. హలో హలో, నేను రాహుల్ మావనే, విలాంతనని. నమస్తే. నమస్తే నమస్తే, బాగుర్రా? మేము బాగున్నాం, మీరు బాగుర్రా? మంచిగానే ఉన్నాం ఇడ. మంచిది మంచిది. అయ్యాలా మంచాడు, కట్న కానుకలు కూడా మాట్లాడుకోలేదు కదా. అయ్యాల మా పెద్ద మనిషి లేడా? అయ్యాల మా పెద్ద మనిషి వచ్చిండు. అయ్యాల మనకు కుదరలేదు, మంచిగా మాట్లాడుకోలేదు. అదే అదే గాని ఇంటికాడుర్రా. మరి ఇంటికానే ఉన్నాం, అందరం ఇంటికానే ఉన్నాం. మా అక్క కూడా ఉంది. అక్క కూడా ఉందా? మంచిది. గాని ఇలా మా పెద్ద మనిషి వచ్చిండు, కట్న కానుకలు మాట్లాడుకోవడానికి అక్కడికి వద్దాం అనుకుంటున్నాం. వస్తారు. ఎన్నడే ఇయ్యాలే. ఇయ్యాలనా? రరీ రరీ, ఏముంది? ఒక్క నుంచి లైన్ లో ఉండు. ఉంటా. ఏ చెల్లెని చూస్తారు మన లేరా, వస్తారా? ఇయ్యాల ఏమంటారు, రమ్మంటా? రమ్మను, నాకు కూడా పని అయిపోతుంది, మా ఇంటికి పోతా. మాకు రమ్మంటుంది. రరీ రరీ. సరే సరే మంచిది, మేము వస్తాం. కానీ మీరు పెద్ద మనసులు తీసుకొని రెడీ ఉండ్రి. రరీ వచ్చినాక ఇక అన్ని అవతలి ఇతలు అన్ని మాట్లాడుకుందాం. సరే మంచిది మంచిది. నమస్తే. తిరుపతన్న వాళ్ళు రమ్మంటురే. ఏ నువ్వు పోయి సాయంత్రం రెడీ ఉండిపో. ఆయన స్నానం చేయకూడదు రానియరా. అరే చక్క కారు తెచ్చి ఇంటికడ బుర్రి, నేను బుక్కడం తిని రెడీగా ఉంటా. సరే 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 అన్న. బాగా రమ్మన్నారు కానీ మీ షెల్ ఉన్నది ఇంటికాడ, కాలేజ్ పోయింది కదా. అరే అవును కదా. అరే కిషోరు, నువ్వు ఏం పని చేస్తావు అంటే దెబ్బ దెబ్బ బోధిని లోయతక్కల కాలేజ్ కడిగి పొలనే తీసుకురాపోన్నాడు. అరితే అట్లే ఒక డ్రెస్ ఇస్త్రీ కొట్టించుకొని వస్తాడు, మొత్తం ముడత ముడత బట్టలు ఇవ్వాలని వస్తే చూడరాకుంటా బట్టలు కదిలినట్టు నాకైతే పోరాడు. ఎవరై దెబ్బ దెబ్బ తింటాను. ఏమరా తమ్మి, ఏమన్నా అర్జెంటా అట్లా తిరుగుతున్నావు? అర్జెంటేనే, లోట పట్టుకొని వేస్తా, లోట పట్టుకొని వేస్తా. నీకేమన్నా బరువు బాధ్యతలు ఉంటాయో బాగుండు. అర్జెంట్ అరా అంటుంది, అవతల వాళ్ళు వచ్చే టైం అయితే లేదా? నా టెన్షన్ నాకుంటే. వాళ్ళు వస్తే నీకేంద్రా, పెళ్ళేవన్నా నీకా? టెన్షన్ నాకు కాకపోతే నీకుంటా. అదే అవతలకి వెళ్ళి వాళ్ళు వస్తారు, ఏం పెట్టమంటారు, కట్నం ఎంత అడుగుతారు, నా భయం నాకుంది. నీకేంది అవ్వ మీద భూవాసుడు దానివి, నెల రోజులకు కూర తిరుగుతావు, వచ్చి మా ఇంటిదే పడతావు లాస్ట్కు నీ.